చిన్నప్పటికీ ఇప్పటికీ నియోజకవర్గం పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలలో అభివృద్ధి శూన్యమే అని చెప్పాలి. పాలకులు ప్రభుత్వాలు మారుతున్న గిరిజన గ్రామాలలో నేటికి మౌలిక సదుపాయాలకు నోచుకోకపోవడంతో ఆయా ప్రాంతవాసులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. సాలూరు నియోజకవర్గంలో అత్యధికంగా కొండధర గధబా జాతపు తెగలకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారు. వీరు అభం శుభం తెలియని అమాయక గిరిజనులు. అడవి తల్లిని నమ్ముకుని కొండలను పిండి చేసి పొడి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను కూడా గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని పరిస్థితి. ఇక గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే వైద్య సేవలు లేకపోవడంతో నాటు వైద్యం చేసుకోవడమే తప్ప కనీసం సూది మందు కోసం వారికి అవగాహన లేకపోవడం చూస్తే ఇక్కడ గిరిజనులు ఏ మేరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుస్తోంది. ఇక మరీ అత్యవసరం అనుకుంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని డోలీ కట్టుకొని తీసుకురావాల్సిందే. డోలీలో కిలోమీటర్ల దూరం మోసుకుని రావడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందకపోతే వారు అనంత లోకాలలో కలిసిపోవడమే. ఇది సాలూరు నియోజకవర్గం పరిధిలో గిరి శిఖరాలలో ఉన్న గిరిజనుల దీనస్థితి. ఇది ఎప్పటిదో అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరెందుకు ఆలస్యం? సాలూరు మండలం తోనాం పంచాయతీ పరిధిలో ఉన్న కొత్తూరు సిమిడి గ్రామాలలో దుస్థితిని చూద్దాం. ఈ గ్రామాలలో కొండధర తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఈ గ్రామానికి వెళ్లేందుకు రహదారి సదుపాయం లేక అన్నీ ఉన్నా అల్లుడు నోట శని అనుచందంగా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటున్నారు. ఈ గ్రామానికి వచ్చే రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా నడవలేని పరిస్థితి. ఇక ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర సరుకులు తీసుకోవాలంటే కిలోమీటర్ల దూరం వచ్చి తీసుకోవాల్సిందే. ఇక పెద్దలకైనా పిల్లలకైనా అనారోగ్యం వస్తే వారిని మూలగాల్సిందే. ఒకవేళ అత్యవసర సమయాలలో అంబులెన్స్ వినియోగించుకుందామన్నా రహదారి సరిగా లేక ఇక్కడ నుంచి డోలీపై తోనాం పంచాయతీకి మోసుకొని వెళ్లవలసిందే. ఇక ప్రభుత్వం అక్షరాస్యత సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో బడియీడు పిల్లలను బడికి పంపించాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆ గ్రామంలో పాఠశాలలు లేక విద్యకు దూరమవుతున్నారు. ఒకవేళ తమ పిల్లలు నిరక్షరాస్యులుగా ఉండకూడదని పాఠశాలలకు పంపిద్దామనుకున్న సుమారు 5 కిలోమీటర్ల దూరం నడిచి రావాల్సిందే. వ్యయ ప్రయాసలు పడి వచ్చి విద్యను అభ్యసించాలని పిల్లల్లో ఆలోచన కలిగిన రహదారి పరిస్థితి అధ్వాన్నంగా ఉండడంతో పిల్లల్లో వచ్చే ఆలోచన కూడా విరమించుకుంటున్నారు. ఇక వర్షాకాలం వస్తే ఈ రహదారిపై నడవలేని దుస్థితి కనిపిస్తుంది. గిరిజన ప్రాంతాలలో కోట్లాది రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టామని అధికారులు చెబుతున్నా ఆ మాటలకు చేతనకు పొంతన లేకుండా పోతుంది. రహదారి సదుపాయం లేకపోవడంతో గిరిజనులు తమ హక్కులను కోల్పోతున్నామని ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి కొత్తూరు సిమిడివలస రోడ్డు నిర్మాణం చేపట్టి తమకు న్యాయం చేయాలని గిరిజనులు కోరుతున్నారు.